అనుకుంటది అనిపిస్తుంది. ఏ పార్టీ వస్తారు మీరు అనుకుంటున్నారు? అంటే మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మీలాగా ఒక నలుగురిని అడిగితే వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో చూసి తెలుసుకుంటారు కాబట్టి మీలాగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చే పార్టీ ఏదంటే ఎవరైనా వైసీపీ అంటారు. ఇప్పుడు ఆప్షనల్గా తెలుగుదేశం చూసారు, వైసీపీ చూసారు, జనసేన చూడాలనుకుంటున్నారు. జనసేన చూడాలనుకునేటప్పుడు జనసేనకి తగ్గ సీట్లు ఇవ్వాలి కదా. సీట్లు ఇవ్వలేనప్పుడు ఇంకా అతను మన సీఎం పవన్ కళ్యాణ్ సీఎంని ఎలా చూడగలం? అని తగ్గ సీట్లు ఇస్తే మనం సీఎంగా ఆయన చూడగలం. ఈయన పరిపాలన ఎలాగుంటే మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు ఈయనకి కనీసం ఒక 80 or 75 సీట్లు ఇచ్చి ఆయనకి గౌరవంగా చూసుకుంటే ఆయన్ని మన సీఎంగా చూపించే అవకాశం ఉంటుంది. 24-30 ఇస్తే అదే మళ్ళీ మాట్లాడుకుని 30 ఇచ్చినా సుఖమే ఉంది. కనీసం ఒక 65-70 సీట్లు కానీ ఇస్తే అందులో ఎంత కొంత వచ్చినా సరే సీఎంగా చూసే అవకాశం నెక్స్ట్కైనా మనకు కలుగుతుంది. ఇప్పుడు కాకపోయినది వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంపల్సరీగా వస్తుంది అనిపిస్తుందా మీకు? వచ్చే ఎన్నికల్లోనే రాదనిపిస్తుంది. ఒకవేళ టీడీపీ వస్తే చంద్రబాబు నాయుడు ఏజ్ అనేది మీద పడుతుంది, లోకేష్ గారిని పెట్టి నడిపిస్తారంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారే ఉండి చేస్తారంటారా? ఈ రెండు ఎలిమెంట్స్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రకటిస్తే అవకాశం ఉంటాయి. సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే తెలుగుదేశంకైనా జనసేనకైనా అవకాశాలు కొంచెం మెరుగుపడతాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే జనాలు కొంచెం యాక్సెప్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే వైసీపీ పార్టీ అయితే మాత్రం ఇంకా లెక్కల్లో లేదు, ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ ఈ రెండే మనకి ఏదైనా చేయగలవని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాగ ఉంది. ఆప్షనల్గా మనకి ఆప్షన్ ఉండాలంటే మనకి ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో దానికి వేయాలి కాబట్టి వైసీపీకి వేస్తారు. అదే జనసేన కొంచెం ఎక్కువ సీట్లు వస్తే అంటే ఈయన సీఎంకి వచ్చే అవకాశం ఉందంటే దీనికి ఎవరైనా ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. అది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మనకి చాలా మందికి ఫ్యామిలీ పరంగా కానీ చనిపోయిన వాళ్ళకి కానీ డబ్బులు ఏమి రావట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అలానే మరి కొంతమంది అంటారు టీడీపీ ఉండేటప్పుడే మాకు అన్ని సౌకర్యంగా ఉండేవి, పథకాలు కానీ ఏమైనా సరే ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాకు 2 lakhs అనేది ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటిది ఏమీ చేయట్లేదు, మాకు వైసీపీ పార్టీ ఇదే అని చెప్పేసి అంటున్నారు. దాన్ని బట్టి మీరేమంటారు? లేదండి, అంటే పథకాలు అంటే డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్తున్నాయి, దాని గురించి మనం పార్టీ పరంగా విమర్శించడం కాదు. పథకాల పరంగా అంటే వైసీపీ వెళ్తుంది, కానీ అధికార పార్టీని మార్చాలనే మనకు ఉండేటప్పుడు ఆప్షనల్గా జనసేన ఒకటే ఉంది. దాని తగ్గ సీట్లు ఇస్తే మన పవన్ కళ్యాణ్ సీఎంగా చూడగలం. అంటే మార్పు కోరుకునేటారు. మళ్ళీ తెలుగుదేశం వస్తే మళ్ళీ పాత ఇదే కాబట్టి అంత అవకాశం ఉండదు అనుకుంటున్నాను. మాక్సిమం మీరైతే సీఎం అయితే పవన్ కళ్యాణ్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అనుకునేటప్పుడు సీట్లు రావాలి కదా. ఇప్పుడు నేను అవ్వాలనుకుంటున్నా, నాకు నిలబడితే కదా అవుతాను. అది 30 seats, 20 seats ఇచ్చి సీఎం అవ్వాలంటే అవ్వలేరు కదా. 100% వచ్చే ఎన్నికల్లో మాత్రం జనసేన టీడీపీ మెయిన్ ఉంటది, ఇంకా వైసీపీ ఉండదని చెప్పేసి అంటున్నారా? ఏది ఉంటదండి, సీట్లు ఇస్తే అవకాశం ఉంటది, కానీ వైసీపీకి ఎక్కువ అవకాశం ఉంది ప్రజెంట్ అయితే. అంటే 24 seats ఇవ్వడం వల్ల అదే పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇస్తే ఎక్కువ సీట్లు గెలిచి కొంచెం ఆ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అది ప్రజెంట్ అయితే ఇప్పుడు అంతా బాగానే ఉందా? అంటే పథకాలు కానీ లేదా ఉద్యోగాలు కానీ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి? ఏం పథకాలు రావట్లేదు అన్న, బాగుంది లేదా చెప్పడానికి పథకాలు వస్తే నేను ఏదైనా చెప్పవచ్చు. చదువుకునే వాళ్ళకి జాబులు కూడా లేవు అంటున్నారు కొంతమంది. జాబులు లేవు, కంపెనీస్ రావట్లేదు కాబట్టి జాబులు లేవు. ఏ గవర్నమెంట్ అయినా అది చూసుకో, యువతకి ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిస్తే ఏ గవర్నమెంట్ అయినా కొంచెం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.